దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లాకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడు కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డిని బుధవారం రాత్రి షాద్నగర్ హైవేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులు A1 మహమ్మద్ అరిఫ్, A2 జొల్లు శివ, A3 జొల్లు నవీన్, A4 చింతకుంట చెన్నకేశవులను పోలీసులు అదుపులోకి తీసుకుని షాద్నగర్ PSకు తరలించారు. శుక్రవారం రాత్రంతా నిందితులను విచారించారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరనున్నారు. కాగా ప్రియాంకారెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాసేపటి క్రితమే ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు డిమాండ్ చేశారు. నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా మరికాసేపట్లో నిందితులను మెడికల్ ఎగ్జామిన్ కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎగ్జామిన్ తర్వాత నిందితులను షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక CM అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండ అంతా నాదే అని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాక 8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చే రిపేర్ చేయమని. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీ పార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్, నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, KA పాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనం కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో MPగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? CM రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు అన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలుబొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారే కాటేస్తండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవరినో కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రీ విషయం ఏంటి? చక్రీ దానిలో కూడా మీరు ఉన్నాను. ఇన్వాల్వ్ మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న న్యాయం అది కాదండి.
రైట్. మోహన్ బాబు గారికి ఏమైనా భయపడతారా? అయినప్పటికి కూడా అతను రోజు రోజుకి ఒక తారస్థాయికి పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా దీన్ని స్టాప్ చేయడం అనేది. ఆయన కోపం వస్తే గర్దిస్తాడు, తీయనండి మంచిదేగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా కోటి, రాజకీయాల్లో ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా కోటి, కేర్ ఆఫ్ అడ్రస్ కోటి అనేది నాకు అర్థమైంది. నాలుగు గోడ జరిగింది, కోటి తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ అయిపోయింది. నేను కూడా ఆరావారి పల్లె నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఎంత అవుతారు సార్? రైట్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నలుమూలలో ఎక్కడి నుంచి ఎలా ఫండ్ తీసుకురావాలి, దేని ఎట్లా చేయాలి, వీళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిరున్నారు అన్ని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. నేను కేసీఆర్ను ఉతికేస్తాను, ఆరేస్తాను, అసలు నేను కేసీఆర్కే డబ్బులు ఇచ్చాను, ఇట్లా మొదలు పెట్టాడు. ఆయన మానసిక పరిస్థితి బాగలేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళమండి. అంతేనా? మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.